ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. ఎవరు గెలుస్తారా అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. టీడీపీ కూటమికి భారీ మెజార్టీ వస్తుందని కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. అటు వైసీపీ కూడా విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్4న కౌంటింగ్ జరగనుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటును కూటమి క్యాష్ చేసుకుందనే విషయం తెలుస్తోంది. ఫ్యాన్ పార్టీకి వచ్చే నెల ఫలితాలు చూసి ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సెటర్స్ వేస్తున్నారు. ఎందుకంటే వచ్చే నెల 4న ఫలితాలు విడుదల కావటంతో అవే 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సిందే అంటూ మీమ్స్ వస్తున్నాయి. అందుకు ప్రజలు స్క్రిప్ట్ రాసిచ్చారంటూ విమర్శిస్తున్నారు. అటు వైసీపీ నేతల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. 2019 ఎన్నికలు మే 13న జరిగాయి. కౌంటింగ్ 23న నిర్వహించారు. అప్పుడు టీడీపీకి 23 సీట్లు వచ్చాయని హేళన చేసింది వైసీపీ. ఈసారి రిజల్ట్స్ జూన్ 4న వెలువడనున్నాయి. ఈసారి అధికార పార్టీకి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలు మే 23న విడుదలైనప్పుడు టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. ఈసారి రిలీజ్ డేట్ కూడా వచ్చే నెల 4 కావటంతో వైసీపీకి 13 లేదా 4 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వస్తాయంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం అయితే అర్థమవుతోంది. యువత, ఉద్యోగాలు, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పైకి చెప్పకపోయినా ఈవీఎంలను ఓపెన్ చేస్తే మాత్రం అసలు విషయం బయటపడుతుంది. ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓట్ల ప్రభంజనంలో ఏదైనా జరగొచ్చు అంటున్నారు జనం.